Namo Venkatesaya Adhyatmika Viseshalu Swagatam Undiga Pradhanam Salu Tiruchanuru Sri Padmavati Devi Kartika Brahmotsavalaku Ghananga Yerpatlu Tirupatilo TTD Evo Samiksha Samavesam Adhikarlaku Disa Nirdesam తిరుచిపై మనోన్మణి సమేత చంద్రమౌళీశ్వరుని దివ్యానుగ్రహం తిరుపతి కపిల తీర్థంలో వైభవంగా రుద్రహోమం లక్ష బిల్వార్చన సర్వదర్శనం భక్తులకు టోకన్ల జారీ కౌంటర్ల ఏర్పాటు మాధవం సన్నిధానం ప్రాంతాలను పరిశీలించిన తిరుమల జేఈఓ త్రికాల అర్చనల్లో తిరుచానూరు శ్రీ పద్మావతి దేవికి మహా నివేదనలు షడ్రసోపేత సంప్రదాయ రుచుల సమ్మేళనం అలమేలు మంగమ్మ ప్రసాదాలు విశేష కథనం జగన్మాత పార్వతీదేవి వడిలో పరమేశ్వరుడు శయనించే మనోహర దృశ్యం చిత్తూరు జిల్లాలోని అపురూప శైవ క్షేత్రం సురుటిపల్లి శ్రీ పల్లి కొండీశ్వర స్వామి ఆలయం ప్రత్యేక కథనం తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మ మహోత్సవాలను నవనవోన్మేషంగా నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి చేయాలని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఆదేశించారు తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం సమావేశ మందిరంలో బుధవారం వివిధ శాఖల అధికారులతో ఈవో బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు శ్రీవారి పట్టపురాణి శ్రీ పద్మావతీదేవి కార్తీక బ్రహ్మోత్సవాలకు తిరుచానూరు క్షేత్రం సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది నవంబర్ 15వ తేదీ నుంచి 23వ తేదీ వరకు అంగరంగ వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తోంది ఈ నేపథ్యంలో టీటీడీ కార్యనిర్వహణాధికారి అనిల్ కుమార్ సింఘాల్ తిరుపతిలో బుధవారం టీటీడీలోని వివిధ శాఖల అధికారులు తిరుపతి అర్బన్ పోలీసులు తిరుచానూరు పంచాయతీ అధికారులతో సమావేశమై బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు అమ్మవారికి ఉదయం రాత్రి నిర్వహించే వాహన సేవలు దిగ్విజయంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఈవో ఆదేశించారు తిరుమలేశునికి నిర్వహించిన విధంగానే శిరుల తల్లికి బ్రహ్మోత్సవాలను వైభవోపేతంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేయాలని సూచించారు వాహన సేవల ముందు నిర్వహించే కళా ప్రదర్శనలు భక్తజన రంజకంగా కనువిందుగా ఉండేలా ఏ గ్రేడ్ కళాకారుల్ని ఎంపిక చేయాలన్నారు బ్రహ్మోత్సవాల ప్రాశస్త్యాన్ని తెలియజేస్తూ తిరుపతి తిరుచానూరులోని ముఖ్యమైన కోడళ్లలో స్వాగత తోరణాలు ఫ్లెక్సీలను ఏర్పాటు చేయాలని ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఆదేశించారు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ అమ్మవారికి జరిగే వివిధ సేవలతో పాటు వాహన సేవలను నాణ్యతా ప్రమాణాలతో ప్రత్యక్ష ప్రసారం చేయాలని సూచించారు తెలుగు తమిళ ఛానళ్లలో పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల ప్రాశస్త్యాన్ని తెలియజేసేలా కార్యక్రమాలను ప్రసారం చేయాలని కోరారు ప్రతి భక్తుడికి త్రాగునీరు అమ్మవారి అన్నప్రసాదం అందేలా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ఈవో ఆదేశించారు అవసరమైన రద్దీ ప్రాంతాల్లో మొబైల్ టాయిలెట్లను ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు పంచమి తీర్థం పర్వదినాన విశేషంగా తరలివచ్చే భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు ఉండేలా అన్ని శాఖల అధికారులు సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు ప్రతి భక్తుడు పద్మ సరోవరంలో పుణ్య స్నానాలు ఆచరించేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు ఈ సమావేశంలో తిరుపతి జేఈఓ పోలా భాస్కర్ టీటీడీ సిబిఎండ్ ఎస్ఓ ఆకే రవికృష్ణ తిరుపతి అర్బన్ ఎస్పీ అభిషేక్ మహంతి టీటీడీలోని వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు ఓం నమో వెంకటేశాయ నమః తిరుచానూరులో వెలిసినటువంటి శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 15వ తారీఖు నుంచి నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నాము దీనికి సంబంధించి ఈఓ గారు గౌరవనీయులు శ్రీ సింఘాల్ గారు అన్ని శాఖల అధికారులతో ముఖ్యంగా పోలీస్ శాఖ ఎస్పీ గారు కూడా వచ్చారు సమీక్ష నిర్వహించారు ఏర్పాట్ల మీద అన్ని కూడా అడిగి తెలుసుకున్నారు ఈ ఏర్పాట్లకు సంబంధించి అన్ని శాఖలకు సంబంధించిన పనులన్నీ కూడా శాంక్షన్ చేసేసాము పనులన్నీ కూడా ముమ్మరంగా జరుగుతూ ఉన్నాయి తర్వాత 23వ తారీఖున పంచమ తీర్థం రోజున భక్తులు లక్షలాది మంది వస్తారు కాబట్టి ఆ రోజు ఏర్పాట్ల విషయంలో పోలీసు తర్వాత టీటీడీలో ఉన్నటువంటి విజిలెన్స్ సెక్యూరిటీ తర్వాత ఇంజనీరింగ్ శాఖతో సమన్వయంగా రేపు ఇన్స్పెక్షన్ చేసి ఏ రకమైనటువంటి ఏర్పాట్లు చేయాలనే దాని మీద క్షేత్రస్థాయిలో పరిశీలన చేయబోతున్నాము ఈవో గారి డైరెక్షన్ మీద ఎస్విబిసి ద్వారా కూడా భక్తులందరూ ఈ వాహన సేవలో
అమ్మవారిని దర్శించుకునే భాగ్యం కలుగుతుంది. రాలేనటువంటి వారందరూ కూడా ఎస్విబిసి ద్వారా వాహన సేవలో అమ్మవారిని దర్శించుకుని మీరందరూ కూడా పునీతులు అవ్వాలని ఆకాంక్షిస్తూ ఓం నమో వెంకటేశాయ నమః. తిరుపతిలోని సుప్రసిద్ధ శైవ క్షేత్రం కపిల తీర్థం కార్తీక మాస విశేష పూజ హోమ మహోత్సవాలతో ఆధ్యాత్మిక కాంతులను వెదజల్లుతోంది. ఇందులో భాగంగా బుధవారం రుద్రయాగాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ముందుగా యాగశాలలో శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారిని సర్వభరణ భూషితంగా వేంచేపు చేశారు. ఆపై ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని స్వామి అమ్మవార్లకు వేదోక్తంగా 10 పర్యాయాలు విలువార్చన నిర్వహించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. అనంతరం పూజ, రుద్ర జపం, హోమం, లఘు పూర్ణాహుతి, నివేదన, హారతి కార్యక్రమాలను శైవాగమ రీతిలో పూర్తి చేశారు. అనంతరం శ్రీ కామాక్షి కపిలేశ్వర స్వామివారు తిరుచిపై తిరుపతి తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. మనోన్మణిగా కామాక్షి అమ్మవారు, చంద్రమౌళేశ్వరునిగా కపిలేశ్వర స్వామివారు తిరుచిపై సర్వభరణ పుష్పశోభితంగా ఊరేగుతూ భక్తుల నీరాజనాలు అందుకున్నారు. గో ఉత్పత్తుల ద్వారా రైతులు పంటలు సాగు చేసేందుకు సేంద్రియ ఎరువులను, గృహాలు శుభ్రం చేసుకునేందుకు ఫ్లోర్ క్లీనర్ తయారు చేయడానికి ప్రతిపాదనలు రూపొందించాలని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఆదేశించారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనంలోని ఈవో కార్యాలయంలో బుధవారం ఎస్వి గో సంరక్షణ ట్రస్ట్ కార్యకలాపాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ గోమాతకు ఉన్న సనాతన హైందవ సంప్రదాయంలో గోమాత విశిష్టతను తెలియజేస్తూ గోమూత్రం, పేడతో తయారు చేసే ఉత్పత్తుల ద్వారా రైతులకు ఆర్థికంగా తోడ్పాటు లభిస్తుందని తెలియజేశారు. సేంద్రియ ఎరువులు, ఫ్లోర్ క్లీనర్ ఉత్పత్తులను తయారు చేయడానికి 15 రోజులలోగా ప్రతిపాదనలు రూపొందించాలని ఈవో ఆదేశించారు. టీటీడీ తయారు చేసే ఉత్పత్తులు ప్రజలకు ఉపయోగపడేలా, ఆర్థికంగా భారం కాకుండా ఉండేలా ప్రతిపాదనలు తీసుకురావాలన్నారు. ఈ సమావేశంలో టీటీడీలోని వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. తిరుమలలో సర్వదర్శనం భక్తులకు టోకన్ల జారీ కౌంటర్ల ఏర్పాటు కోసం తిరుమల జేఈఓ కె శ్రీనివాసరాజు బుధవారం ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పలు ప్రాంతాల్లో స్థలాలను పరిశీలించారు. మాధవ నిలయంలోని PAC 2 సన్నిధానం ఎదురుగా గల ప్రాంతాలను తనిఖీ చేశారు. సర్వదర్శనం భక్తుల సౌకర్యార్థం తిరుమలలో వీలైనన్ని ఎక్కువ ప్రాంతాల్లో డిసెంబర్ మొదటి వారంలోగా టోకెన్ల జారీ కౌంటర్ను ఏర్పాటు చేయాలని ఇంజనీరింగ్ అధికారులను జేఈఓ ఆదేశించారు. ఇక ఇటీవల కురుస్తున్న వర్షాలతో తిరుమలలోని ప్రముఖ తీర్థాలు, జలాశయాలు నీటితో కళకళలాడుతున్నాయి. సర్వపాపహరణిగా ప్రసిద్ది చెందిన తిరుమలలోని పాప వినాశనం, ఆకాశగంగా తీర్థాలతో పాటు గోగర్భం, కుమారధార, పసుపుధార జలాశయాలు నీటితో నిండుగా కనువిందు చేస్తున్నాయి. దాదాపుగా అన్ని జలాశయాలు 90% నీటితో నిండిపోయాయి. ఈ నేపథ్యంలో తిరుమల జేఈఓ కె శ్రీనివాసరాజు బుధవారం పాప వినాశనం తీర్థాన్ని పరిశీలించారు. ఓం నమో వెంకటేశాయ. శ్రీవారి కరుణా కటాక్షాలతో తిరుమలలో, తిరుమల యొక్క కొండ ప్రాంతాలలో విస్తారంగా వర్షాలు కురిశాయి. ఇప్పుడు ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి నార్త్ ఈస్ట్ మాన్సూన్ కూడా మనకు 20వ తారీఖు నుంచి మొదలైంది. అందులో భాగంగా ఇంకా సుమారుగా 40-45 రోజులు మనకు వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. వలస ఇప్పటికే డ్యామ్స్లో మనకు 80%కి మించి మన తిరుమలలో ఉన్న డ్యామ్స్ ఆ సామర్థ్యానికి నిండి ఉన్నాయి. మన యొక్క కంచి పీఠాధిపతుల సారథ్యంలో మనము అత్యంత వైభవంగా కరిరిష్టి యాగాన్ని నిర్వహించుకోవడం కూడా జరిగింది. అందుకు కూడా ఆ పీఠాధిపతుల వారికి కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ స్వామివారి కరుణా కటాక్షాలతో రేపటికి పాప వినాశనం డ్యామ్ పూర్తి సామర్థ్యానికి నీరు చేరుకుంటుంది. ఆ సందర్భంగా రేపు సాయంత్రం 4 గంటలకు గౌరవ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు వచ్చి గంగా పూజ నిర్వహించడం ఆనవాయితీ. ఆనవాయితీ ప్రకారమే వారు కూడా రేపు వచ్చి పాప వినాశనం డ్యామ్లోను, ఆకాశగంగలోను, గోగర్భంలోను 3 చోట్ల కూడా పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తారు. శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రంలో 100 బిల్వార్చన, 100 కుంకుమార్చన ఘనంగా ప్రారంభమైంది. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఈ నెల 18వ తేదీ వరకు 11 రోజుల పాటు వాయులింగేశ్వరుని సన్నిధిలో 100 బిల్వార్చన, 100 కుంకుమార్చనను విశేషంగా నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా తొలి రోజున శ్రీ వాయులింగేశ్వర స్వామి, శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక అమ్మవారు పరివార మూర్తులను సర్వాంగ శోభితంగా అలంకరించారు. కలశ స్థాపన, పుణ్యాహ వాచనం సంకల్పం చేశారు. తరువాత బిల్వార్చన, కుంకుమార్చనలు నిర్వహించారు.
కృష్ణా జిల్లా కృష్ణా తీరం వెంట రావిరాలలో కొలువైన శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి వారి ఆలయంలో హనుమాన్ దీక్షలను భక్తులు భక్తి శ్రద్ధలతో స్వీకరించారు. భక్తులు ఏటా కార్తీక మాసంలో ఈ ఆలయంలో ఉన్న రామబంటు సన్నిధిలో హనుమాన్ దీక్షలను స్వీకరించడం ఆనవాయితీ. భక్తులు స్వామివారిని దర్శించుకుని దీక్ష స్వీకరించి నగర సంకీర్తన చేశారు. అనంతపురంలో కొలువైన శ్రీ కాశీ విశ్వనాథ స్వామివారి ఆలయంలో మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం నేత్రపర్వంగా జరిగింది. కార్తీక మాసాన స్వామివారికి నిర్వహించిన రుద్రాభిషేకాన్ని వీక్షించి భక్తులు తన్మయులయ్యారు. ప్రాతకాలమే స్వామివారికి వివిధ రకాల ద్రవ్యాలతో మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాన్ని నిర్వహించిన అర్చక స్వాములు నాగాభరణం, రుద్రాక్ష మాలలు, నిమ్మకాయల మాలలు, వివిధ రకాల సుగంధ పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. నివేదనలు, హారతి సమర్పించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం ఐతేపల్లి గ్రామంలో కొలువైన శ్రీ ముత్యాలమ్మ తల్లి దేవాలయ ద్వితీయ వార్షికోత్సవాలు వైభవంగా జరిగాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా బుధవారం ఉదయం అష్టోత్తర శత కుంభాభిషేకం, రుద్రహోమం, లలిత సహస్రనామ హోమం, అమ్మవారి ఉత్సవమూర్తికి స్నపన తిరుమంజనం, మహాపూర్ణాహుతి కార్యక్రమాలను భక్తిరస భరితంగా నిర్వహించారు. పరిసర ప్రాంతాల నుంచి భక్తులు విశేషంగా తరలివచ్చి శ్రీ ముత్యాలమ్మ తల్లి ఆశీస్సులు అందుకున్నారు. శ్రీ మహాలక్ష్మి అంశగా పద్మావతి దేవి కొలువై అనుగ్రహిస్తున్న పవిత్ర పుణ్యక్షేత్రం తిరుచానూరు. సిరుల తల్లి శ్రీవారి ఇష్టసఖిగా నిలవైన ఈ దివ్యధామంలో టిటిడి ఆధ్వర్యంలో అమ్మవారికి పాంచరాత్ర ఆగమోక్తంగా ఉత్సవాలు, ఊరేగింపులు జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే నవంబర్ 15వ తేదీ నుంచి శ్రీ పద్మావతి దేవి కార్తీక బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించడానికి టిటిడి ఏర్పాట్లు చేస్తోంది. ఈ నేపథ్యంలో అమ్మవారికి నిత్యం ఏ ఏ సమయాల్లో ఏ ఏ ప్రసాదాలు, అలాగే ఏ సేవల్లో ఏ నివేదనలు సమర్పిస్తారు ఇత్యాది ఆసక్తికర విశేషాల సమాహారం ఇప్పుడు తెలుసుకుందాం. పరమాత్ముడైన హరి పట్టపురాణి అలమేలు మంగమ్మ ముగ్ధ మనోహరుడైన తిరుమల శ్రీనివాసుడి చెంత సిక్కులు వలకపోసే చక్కని తల్లి. అన్నమయ్య పద కవితావిష్కరణ మాధుర్యాన్ని ప్రతిబింబిస్తూ స్వర్ణ పద్మంలో శ్రీహరికి సాక్షాత్కారమిచ్చిన లోకపావని, భక్తులపై వరాల జల్లులను సిరులుగా కురిపించే సిరుల తల్లి తిరుచానూరు శ్రీ పద్మావతీదేవి. ఆ తల్లి సకల భువనాధిపతి, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి హృదయ దేవేరి. అందుకే తిరుమల తరహాలోనే తిరుచానూరు శ్రీ పద్మావతీదేవికి కూడా నిత్యోత్సవాలు, వారోత్సవాలు, వార్షికాది విశేష ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. మరి హరికి నిత్యానుపాయినిగా ఉన్న మనోహరి అలమేలు మంగమ్మ సాక్షాత్తు శ్రీవారికి కోరి కమ్మని పదార్థాలను స్వయంగా శ్రీ పద్మావతీదేవి వండి వడ్డించినట్లు, నించిన పంచదారలను నేతులు దేనెలు గమ్మగాగా అంటూ సాగే కీర్తన ద్వారా తెలుస్తోంది. తిరుమల శ్రీనివాసుడికి కోరి మరీ షడ్రుచులతో నైవేద్యాలను తినిపించిన అన్నపూర్ణాదేవి తిరుచానూరు శ్రీ పద్మావతీదేవి. సమస్త లోకాలకు ఆకలి దప్పులు తీర్చే అమ్మగా కొలువై అనుగ్రహిస్తోంది. ఆ తల్లికి నిత్యం త్రికాల సమయంలో విశేష ఆరాధనలతో పాటు మహా నైవేద్యాలను పాంచరాత్ర ఆగమోక్తంగా సభక్తిపూర్వకంగా నివేదిస్తారు. హరి అంతరంగిణికి అత్యంత కమనీయంగా సాగే నిత్య వార విశేష సేవలలో ప్రత్యేకించి షడ్రుచుల సమ్మేళనంగా నివేదించే ప్రసాదాల వివరాలను తెలుసుకోవాలని ప్రతి ఒక్కరికి ఆసక్తిగా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, రండి తిరుచానూరు క్షేత్రానికి తరలి వెళదాం. ఆ అమ్మకు అమృత తుల్యంగా అర్పించే భక్తి నివేదనలను మక్కువ తీరా ఆస్వాదిద్దాం. తొలి సూర్యకిరణాల ఉషోదయపు వేళ ప్రతినిత్యం సుప్రభాత సేవలో అమ్మను మేల్కొలిపిన అనంతరం ఆలయ ప్రాంగణంలోనే సకల దేవతా స్వరూపమైన గోమాతను
అమ్మవారి సన్నిధికి తీసుకువచ్చి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం అమ్మవారికి గోక్షీరం, వెన్న, బెల్లం నివేదిస్తారు. ఆపై వరుసగా మొదటి గంట, రెండో గంట, మూడో గంట సమయాలలో అమ్మవారికి మహానివేదన సమర్పణ ఆగమోక్తంగా జరుగుతుంది. ఇందులో ఉదయం 7 గంటలకు జరిగే మొదటి గంటకు చక్కెర పొంగలి, సీర, పొంగలి, దద్యోదనం, పులిహోర, మాతృక అన్నంతో పాటు లడ్డు, వడలను ప్రసాదంగా సమర్పిస్తారు. ఇక 2 గంట అంటే ఉదయం 9:30 సమయంలో నిత్యం చక్కెర పొంగలి, పొంగలి, దద్యోదనం, పులిహోరలతో పాటు ప్రతి శుక్రవారం విశేషంగా కదంబం, పాయసం నివేదిస్తారు. ఇక ప్రతిరోజు ఉదయం వేళ శ్రీకృష్ణస్వామి ముఖమండపంలో జరిగే శ్రీ పద్మావతీదేవి పరిణయోత్సవంలో పులిహోర, చక్కెర పొంగలి, అప్పాలను ప్రసాదంగా సమర్పించి భక్తులకు అందజేస్తారు. అలాగే సాయంత్రం చల్లని వేళ సిరుల తల్లికి చక్కని అలంకారంతో భక్తి సంకీర్తనలు, వేద పారాయణం, మంగళ వాయిద్యాల మధ్య కన్నుల పండుగగా ఊంజల్ సేవ నిర్వహిస్తారు. రమణీలలామకు వేడుకగా సాగే ఊంజల్ సేవలో సుండలుగా వ్యవహరించే శనగ గుగ్గిళ్లను ప్రత్యేకంగా నివేదిస్తారు. అనంతరం జరిగే సాయంకాలం 3 నివేదన నైవేద్య గంట సమయంలో పులిహోర, చక్కెర పొంగలి, దద్యోదనాలను హరిదేవేరికి ఆరగింపు చేస్తారు. ఇక ఏకాంత సేవ సమయంలో అమ్మవారికి గోరువెచ్చని పాలు, పంచకజ్జాయం అంటే జీడిపప్పు, గసగసాలు తదితర సుగంధ ద్రవ్యాలతో పాటు పండ్లను నివేదించి ఆ మహానివేదనను భక్తులకు ప్రసాదంగా అందజేస్తారు. అదేవిధంగా చంద్ర సహోదరి శ్రీ అలమేల్ మంగమ్మకు వారపు సేవలను పురస్కరించుకుని ప్రతి గురువారం తిరుప్పావడ సేవలో పులిహోర, జిలేబీలను, అలాగే ప్రతి శుక్రవారం మధ్యాహ్నం శుక్రవారపు తోటలో హరిపట్టపురానికి కడు రమణీయంగా సాగే అభిషేక సేవలో మిరియపు పొంగలి, వడపప్పు, పానకం నివేదించి అలంకరణ అనంతరం కారపు పులిహోర, దోశ, సుండలతో ఆస్థానం నిర్వహిస్తారు. ఇక ఏటా కార్తీక మాసంలో అంగరంగ వైభవంగా జరిగే శ్రీ పద్మావతీదేవి కార్తీక బ్రహ్మోత్సవాల సమయంలో ప్రతినిత్యం ఉదయం రోజువారీ సమర్పించే నివేదనలతో పాటు బూందీ లడ్డు, వడలను సమర్పిస్తారు. అలాగే మధ్యాహ్నం కదంబం ఆరగింపు చేసి ఆపై ఆహ్లాదకరంగా సాగే స్నపన తిరుమంజనం తరువాత పెసరపప్పు, పానకం, పొంగలి, రాత్రివేళల్లో క్షీరాన్నం, పాలు, పండ్లు నైవేద్యంగా నివేదిస్తారు. బ్రహ్మోత్సవాలలో ప్రధాన ఘట్టమైన పంచమి తీర్థం రోజు అలమేలు మంగమ్మకు తిరుమల క్షేత్రం నుంచి శ్రీవారి తరపున పెద్ద లడ్డు, పెద్ద వడ, పెద్ద అప్పంలను ప్రత్యేకంగా తీసుకువచ్చి ఆస్థానంలో సమర్పిస్తారు. ఈ ఆలయంలో శ్రీ 3 కాలములలో త్రికాలములో ఆరాధన జరుగును. ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలము అని 3 కాలములో ఈ యొక్క ఆరాధన కార్యక్రమం విశేషముగా ఉత్సవాది కార్యక్రమంలో శుక్రవారం నాడు అమ్మవారు శుక్రవారం మధ్యాహ్నం అభిషేకం అయిన తర్వాత పులిహోర, దోశ, సుండలు నైవేద్యము సమర్పించి మరియు ఉంజల సేవ నిర్వర్తించిన తర్వాత సుండలు నివేదన చేసుదురు. మరియు అమ్మవారికి విశేష దినములలో అనగా బ్రహ్మోత్సవ కాలమునందు అభిషేకానికి నివేదనగా పొంగలి, దద్యోదనము మరియు పానకము, పండ్యారము అనేటువంటి దీనిలో అమ్మవారికి నైవేద్యం చేసి శాంతమూర్తి ఉండి ఈ యొక్క బ్రహ్మోత్సవ కాలం అంతయు కూడా అమ్మవారు ఎటువంటి లోటుపాట్లు జరగకుండా అమ్మవారికి అనుగ్రహం ప్రాప్తించమని ప్రార్థించుతూ ఈ యొక్క అమ్మవారికి విశేషముగా నైవేద్యం సమర్పించబడును. చక్కని తల్లికి రమణీయంగా సాగే నివేదనలను మహాప్రసాదంగా పొందే భక్తులది ఎంత భాగ్యమో కదా. జన్మజన్మల ధన్యత లభించే ఆ అమ్మ ప్రసాదాలు మనము మనసారా స్వీకరిద్దాం. శ్రీ పద్మావతి శ్రీనివాసుల అపార కృపా కటాక్షాలను నిండుగా మెండుగా పొందుదాం. ఇప్పుడు ఒక చిన్న విరామం. భక్తులే పాత్రికేయులయ్యే అవకాశం. మీ ప్రాంతంలో వివిధ ఆలయాల్లో జరిగే ఉత్సవాలు, ఊరేగింపులు, ప్రత్యేక పూజలను
మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో వీక్షించాలనుకుంటున్నారా? ఇందుకు మీకు సదవకాశం కల్పిస్తున్నాం. ఇందుకు మీరు చేయాల్సిందల్లా ఒక్కటే, మీ ప్రాంతాలలో జరిగే ఉత్సవాలు, ఊరేగింపులను, ఆలయాలలో జరిగే కార్యక్రమాలను మీరే స్వయంగా చిత్రించి ఆ దృశ్యాలను మా వాట్సాప్ నంబరుకు పంపడమే. మా వాట్సాప్ నంబర్ 770-26-2228. మీరు పంపే దృశ్యాలలో ప్రసార అర్హమైన వాటిని మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ఆధ్యాత్మిక విశేషాలలో ప్రసారం చేస్తుంది. శ్రీవారి సేవలో తరించడానికి ఇంకెందుకు ఆలస్యం? మీ ప్రాంత ఆలయాల విశేషాలను పంపండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. చిత్తూరు జిల్లా గుడిపల్లి మండలం మిట్టూరు గ్రామంలో సీతారాములకు నయన మనోహరంగా అభిషేకోత్సవం జరిగింది. స్వామి అమ్మవార్లను ఆలయ ప్రాంగణంలో కొలువు తెచ్చి పంచామృతాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో అభిషేకం చేశారు. అనంతరం ఆదర్శ దంపతులను సర్వాంగ సుందరంగా అలంకరించి మంగళహారతులు సమర్పించారు. భక్తులు జై శ్రీరామ్ నామస్మరణలతో పులకించారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రం రాయ్పూర్లోని గుడియారి బాలాజీ కళ్యాణ ఆలయంలో లలిత పారాయణం ఘనంగా ప్రారంభమైంది. గత 7 సంవత్సరాలుగా గుడియారిలోని భక్తులు లలిత పారాయణాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం ప్రారంభమైన లలిత పారాయణం ఈ నెల 11వ తేదీ వరకు కోటి లలిత పారాయణంతో ముగియనుంది. భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి చేరుకుని లలిత పారాయణాన్ని నిర్వహించి స్వామివారిని దర్శించుకున్నారు. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్ల గ్రామంలో కొలువైన శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో జాతర కోలాహలంగా జరిగింది. కార్తీక పౌర్ణమి రోజు నుంచి 15 రోజుల పాటు శ్రీ రామలింగేశ్వర స్వామివారి జాతర ఘనంగా జరుగుతుంది. ఇందులో భాగంగా స్వామివారి సన్నిధిలో సత్యనారాయణ స్వామి వ్రతాన్ని నిర్వహించారు. ఆలయ ఆవరణలో తూర్పు నుంచి పడమరకు ప్రవహిస్తున్న బుగ్గలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారిని సేవించుకున్నారు. కర్నూలు జిల్లా నంద్యాల పట్టణం సంజీవనగర్లోని రామాలయంలో శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారికి అభిషేకం జరిగింది. కార్తీక మాస పూజల్లో భాగంగా స్వామివారికి అభిషేకం నిర్వహించాక అన్నాభిషేకాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. భక్తులు స్వామివారిని సేవించుకుని ప్రసాదాలు స్వీకరించారు. అమ్మవారికి కుంకుమ పూజలు జరుపుకుని తన్మయ్యారు. హరిహర క్షేత్రంగా విరాజిల్లుతున్న జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మి నృసింహస్వామివారి ఆలయంలో ఆరుద్ర నక్షత్ర పూజలను విశేషంగా నిర్వహించారు. శ్రీ లక్ష్మి నృసింహస్వామివారి ఆలయానికి అనుబంధంగా అలరారుతున్న శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి పంచామృతాభిషేకాలు జరిపారు. అష్టోత్తర శతనామార్చనలు, నటరాజ నవరత్న కవచ స్తోత్రం, లింగాష్టకం సైతంగా రామలింగేశ్వరునికి నిర్వహించిన మహన్యాసపూర్వక రుద్రాభిషేకంలో భక్తులు పాల్గొని తన్మయులయ్యారు. సిద్దిపేట జిల్లా నాచారంగుట్ట క్షేత్రంలో కొలువైన శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి ఆలయంలో సత్యనారాయణ స్వామి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. కార్తీక మాసాన సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరిస్తే సకల శుభాలు కలుగుతాయని పురాణోక్తి. ఈ సందర్భంగా శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారికి పూజలు నిర్వహించిన తరువాత ఆలయంలోని మండపంలో సత్యదేవుని చిత్రపటాన్ని ప్రతిష్ఠించుకుని భక్తులు సామూహికంగా వ్రతాన్ని ఆచరించారు. అలాగే మెదక్ జిల్లా తూప్రాన్లోని శివాలయం భక్తుల శివనామస్మరణలతో మారుమ్రోగింది. త్రినేత్రుని దర్శనానికి తరలివచ్చిన భక్తులతో ఆలయం కళకళలాడింది. ఇక్కడ స్వయంభూగా కొలువుదీరిన పరమశివునికి నిర్వహించిన అభిషేకాన్ని వీక్షించి భక్తులు తరించారు. చిత్తూరు జిల్లా నాగులాపురం మండలం సురుటిపల్లి గ్రామంలో వెలిసిన శ్రీ మరకతాంబిక సమేత పల్లి కొండేశ్వర స్వామివారి ఆలయం విశేషమైన శివాలయంగా పేరుగాంచింది. పరమశివుడు పార్వతీదేవి ఒడిలో శయనిస్తున్నట్లుగా దర్శనమిచ్చే ఈ అపురూప ఆలయంలో దక్షిణామూర్తి దంపతి సమేతంగా పూజలు అందుకోవడం విశేషం. ఎన్నో విశేషాల సమాహారంగా నెలవైన సురుటిపల్లి శ్రీ పల్లి కొండేశ్వర స్వామి క్షేత్ర వివరాలు మీకోసం. సురుటుపల్లి శ్రీ పల్లి కొండేశ్వర స్వామి ఆలయం తిరుపతి చెన్నై మార్గ మధ్యంలో జాతీయ రహదారి పక్కన సురుటుపల్లి గ్రామంలో శ్రీ పల్లి కొండేశ్వర స్వామి ఆలయం ఆకర్షణీయంగా దర్శనమిస్తూ ఉంటుంది. విశాల ప్రాంగణంలో నెలవైన ఈ ఆలయం చుట్టూ పచ్చటి ప్రకృతి రమణీయతతో అలరారుతోంది. విశేషించి ఈ ఆలయం ప్రదోష పూజలకు ప్రసిద్ధి చెందింది. పదమూడవ
13వ శతాబ్దంలో హరిహరరాయలు బుక్కరాయలు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చారిత్రక ఆధారం. సురుటుపల్లిలో శ్రీ పల్లికొండేశ్వర స్వామి నెలవై ఉండడం వెనుక ఆసక్తికర స్థలపురాణం ఉంది. దేవతలు రాక్షసులు క్షీరసాగరాన్ని మధించిన సమయంలో ఉద్భవించిన హలాహలాన్ని విశ్వ కళ్యాణార్థం పరమశివుడు స్వీకరిస్తాడు. ఆ సమయంలో స్పృహ తప్పిన ఈశ్వరుడు కొంతసేపు సర్వమంగళ స్వరూపిణి అయిన పార్వతీదేవి ఒడిలో శయనిస్తాడు. ఈ అద్భుత సంఘటనకు విగ్రహ రూపమే సురుటిపల్లిలో మనకు సాక్షాత్కరిస్తుంది. దేశంలో మరెక్కడా లేని విధంగా ముక్కంటి లింగాకారంలో కాకుండా విగ్రహ రూపంలో అందులోనూ శయనిస్తూ దర్శనమిచ్చే దృశ్యం ఒక్క ఈ ఆలయంలో మాత్రమే చూడవచ్చు. ఈ క్షేత్రానికి మరో ఐతిహ్యం కూడా ప్రచారంలో ఉంది. వాల్మీకి మహర్షి ఇక్కడ తపస్సు చేసిన ఫలితంగా శ్రీ వాల్మీకేశ్వర స్వామివారు కూడా స్వయంభువుగా పూజలందుకోవడం విశేషం. శ్రీ పల్లికొండేశ్వర స్వామివారి ఆలయానికి ఎడమవైపు శ్రీ మరకతాంబికాదేవి సన్నిధి ఉంది. ఈ ఆలయంలో అమ్మవారిని దర్శించిన తర్వాత స్వామివారిని సేవించడం సంప్రదాయం. అమ్మవారి అర్ధమండపంలో కల్పవృక్షం కామధేనువు కొలువై ఉండడంతో భక్తుల మనోభీష్టాలు నెరవేర్చే కల్పవల్లిగా శ్రీ మరకతాంబికాదేవి పూజలందుకుంటున్నారు. మరకతం అంటే ఐశ్వర్యాన్ని ఇచ్చే తల్లి అని అర్థం. తమ కీర్తనలతో కైలాసనాథుణ్ణి సేవించి తరించిన మహాశివ భక్తులు శ్రీ అప్పర్, శ్రీ సుందరమూర్తి, శ్రీ తిరుజ్ఞాన సంబంధర్, శ్రీ మాణిక్య వాసగర్ల విగ్రహాలను కూడా ఇక్కడ మనం దర్శించవచ్చు. ఇక ఈ క్షేత్రంలో శ్రీ మేధాసమేతంగా దక్షిణామూర్తి కొలువై ఉండడం మరో విశేషం. జ్ఞానస్వరూపుడైన శ్రీ దక్షిణామూర్తి నందీశ్వరుడిపై కొలువుదీరి అమ్మవారిని ఆలింగనం చేసుకున్నట్లు దర్శనమిస్తారు. శ్రీ వాల్మీకేశ్వర స్వామి ఆలయం ఎదురుగా శ్రీ రామలింగేశ్వర స్వామివారిని త్రేతాయుగంలో రామచంద్రుడు ప్రతిష్ఠించినట్లు స్థలపురాణం. ఎందుకు గుర్తుగా శ్రీ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్నులతో పాటు చిన్నారులైన లవకుశల పాదముద్రలు కూడా నేటికి ఈ స్థలంలో దర్శనమిస్తూ ఉన్నాయి. అంబిక కృతిని మే నిడితిమయ్యా, కల్పవృక్షము మా కొసగుమయ్యా, అంబిక కృతిని మే నిడితిమయ్యా. ఆలయం ఎదురుగా ఉన్న నందీశ్వరుడు అరిషడ్వర్గాలను పారద్రోలే సప్తమాత్రికలకు భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అదేవిధంగా రావి చెట్టు వద్ద నాగేంద్ర స్వామి చెంత జరిగే సర్పదోష నివారణ పూజలు, నవగ్రహ మండపంలో రాహుకేతు పూజలు, ప్రదోష అభిషేకాలలో భక్తులు విశేషంగా పాల్గొంటారు. ఓం నమశివాయ. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళానీరాజనలో వీక్షిద్దాం. తిరుమల నాదనీరాజనం వేదికపై బుధవారం సాయంత్రం మోహన ఘటనాదం జరిగింది. కేరళకు చెందిన ఆర్ కృష్ణకుమార్ ప్రదర్శించిన మోహన ఘటనాదం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఇక తిరుమలలో శ్రీవారి దర్శనం, గదుల ఖాళీలు, వాతావరణం తదితర విశేషాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు 55,000 మంది భక్తులు శ్రీవారి సర్వదర్శనం భక్తులను నేరుగా అనుమతిస్తున్నారు. అలిపిరి మార్గంలో భక్తుల రాకపోకలు యథావిధిగా సాగుతున్నాయి. తిరుమల వాతావరణం గరిష్ట ఉష్ణోగ్రత 24 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 14 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.